హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ బ్లాగ్. అలాగే మా తమ్ముడు కూడా వస్తున్నాడండి ఊరు నుండి, రాజమండ్రి నుంచి వైజాగ్ వస్తున్నాడు. సో నన్ను చూడడానికి చాలా సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర సంవత్సరంన్నర నుంచి రావడం లేదు. అంటే ప్రతి సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు నా దగ్గరికి వస్తాడు. సో ఈ సంవత్సరం కొంచెం బాగోలేదు కాబట్టి రాలేదండి. సో ఫస్ట్ టైం రావడము. బస్సు ఎక్కాడు, ఇక్కడికి వచ్చాక కాల్ చేస్తాను అక్క అని అన్నాడనమాట, వెళ్ళి తీసుకురావాలి. సో వాడి కోసం అయితే నేను చికెన్ కర్రీ చేశాను, అలాగే ఏమంటారు సాంబార్ ఒకటి చేశానండి. ఇంకా రెసిపీస్ ఏం చూపించలేదు, నాకు టైం కూడా లేదండి. ఇంకా ఫాస్ట్గా చేస్తాను. సో మా తమ్ముడు ఫస్ట్ టైం రావడం నేనంటే చాలా ఇష్టం వాడికి. అంటే మేము ముగ్గురము, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. మా అన్నయ్య చాలా తక్కువ నా మీద ప్రేమ, మా చిన్న తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. ఏంటంటే మా అన్నయ్యకి అంత ఎక్కువగా ఉండదు కానీ ప్రేమ, మా చిన్న తమ్ముడికి అయితే చాలా ఎక్కువ ప్రేమ. ఆడే ఎక్కువగా నన్ను చూడడానికి వస్తుంటాడు. మా అన్నయ్య 2 సంవత్సరాలకోసారి, 4 సంవత్సరాలకోసారి వస్తూ ఉంటాడు. ఫోన్ కూడా సరిగ్గా చేయడు. వీడైతే అక్క ఏం చేస్తున్నావు, అక్క ఎలా ఉన్నావు అన్నీ కూడా వివరాలన్నీ కూడా కనుక్కుంటాడు అన్నమాట. సో వీడు పద్ధతులు వేరండి, మా అన్నయ్య పద్ధతులు వేరు. ఓకే, మా తమ్ముడు కూడా వస్తాడు కదా చూపిస్తాను, మీరు షాక్ అవుతారు ఏంటి మీ తమ్ముడా అని అంటారేమో. సో చెప్తాను, అదొక పెద్ద స్టోరీ ఉంది, నెమ్మది నెమ్మదిగా చెప్తానులేండి. ఓకే, మా తమ్ముడిని తీసుకురావాలి, టైం అయితే 11:30 అయిపోతుంది. వాడు వచ్చేసరికి 12:30 అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో వెళ్ళి తీసుకురావాలి. సో మా తమ్ముని కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి మన ఇంటి గంట తప్పకుండా కొట్టండి. ఓకేనా? బాయ్. హలో అండి, మా తమ్ముడైతే వైజాగ్కి వచ్చేసాడు, ఇప్పుడే ఫోన్ చేశాడండి. అక్క నేను వచ్చేసాను, వచ్చి తీసుకెళ్ళాక అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు దిగిన ప్లేస్ అంటే దగ్గర దగ్గర ఒక 15-20 మినిట్స్ పడుతుందన్నమాట. ఇంకా బస్సులు ఆటోలు తిరుగుతాయి కానీ ఇంక ఇక్కడ దాకా బస్సులు ఆటోలు ఎందుకులే, నేనే వస్తాను బండి వేసుకుని అని చెప్పేసి నేను బండి మీద వెళ్తున్నానండి మా తమ్ముని తీసుకురావడం కోసం. సో ఇక్కడ ఇద్దరు వస్తానన్నారు పిల్లలు, ఇద్దరు సరిపోదురా, మాయ కూడా వస్తున్నాడు బ్యాగ్ తెస్తున్నాడు, ఎలా సరిపోతుంది అని చెప్పేసి మా పెద్ద అబ్బాయిని ఉండిపోమన్నాను. నేను మా చిన్న అబ్బాయి మాత్రమే వెళ్ళామన్నమాట. చూడండి, మా తమ్ముడు ఎంటర్ అయిపోయాడు, ఇదిగో ఇప్పుడే లెగేస్తే దిగాడు. చేస్తాను చూపిస్తాందా, గో తెచ్చాడు. అదే వారం రోజులు ఉంటాడు, అలాంటి పెద్ద బ్యాగే తెచ్చాడు. ఉన్నది 2 రోజులు పెద్ద బ్యాగ్ తెచ్చాడు. అమ్మయ్య, మొత్తానికి మా తమ్ముడైతే వచ్చేసాడు, వెల్కమ్ రా తమ్ముడు. ఈలోగా మా పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి. మా పెద్ద అబ్బాయిని అయితే తీసుకెళ్లేదు నేను, మా చిన్న అబ్బాయినే తీసుకెళ్ళాను. ఈలోపు ఇవి క్లీన్ చేస్తున్నాడు అన్నమాట, తాబేలు ఉంటాయి కదండి, అవి రోజు కూడా క్లీన్ చేయాలండి, లేకపోతే స్మెల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అవి మేత తింటాయి కదండి. అలాగే మనకి నీళ్ళు కూడా గ్రీన్ కలర్లో మారిపోతాయి అన్నమాట. సో ఏంటంటే రోజు క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయి కదా పెద్ద తాబేలు. ఏంటంటే ఇవి చిన్నవి కొన్నాము, జత 500కో ఎంతకో కొన్నామండి. చాలా నెలలు అవుతుంది ఇది కొని, దగ్గర 1 ఇయర్ అయిపోయి ఉంటుందేమో. సో చూసారా ఎంత బాగా ఎదిగాయి, అన్నీ తింటాయండి, అన్ని కూరగాయలు వేసినా తింటాయి, టమాటా. అలాగే ఎక్కువగా దీనికి ఇష్టమైనది ఏంటంటే క్యాబేజీ వేసామంటే చక్కగా తింటాయండి. నాకు భలే ముచ్చటేస్తుంది ఇవి తింటా ఉంటే, చక్కగా చిన్న చిన్న ముక్కలు కొరుక్కుని మరీ తింటాయి అన్నమాట. ఇంకా మా తమ్ముడు వచ్చాడు కదా, ఇప్పుడు టైం వచ్చేసరికి మీకు 1 గంట ఆ టైం అవుతుంది. ఇంకా తమ్ముడు వచ్చాడు, పప్పు చేశాను, టమాటా పప్పు చేశాను, ఇప్పుడేమో ఆమ్లెట్లు వేస్తున్నానండి. ఉత్తి పప్పు అయితే ఏం తింటాడులే అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాను. సో ఆడికి వేస్తే మనకి నోరు ఉరుతుంది కదా అని చెప్పేసి మేము 4 కూడా ఆమ్లెట్ వేసుకుంటున్నామాట, మా తమ్ముడికి, నాకు, మా పిల్లలిద్దరికీ కూడా. సో 4 గుడ్లు తెచ్చేసాను.
ఆమ్లెట్ వేయడం కోసం. ఆమ్లెట్ చాలా బాగుంటుంది కదా, అన్నిట్లో కూడా చక్కగా తినేయచ్చు. ఏంటంటే ఆమ్లెట్ ఆవకాయ పచ్చడి ఉంటే సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కొక్కసారి నాకు కారం కారంగా తినాలనిపిస్తే వేడివేడి అన్నంలో కొంచెం ఆవకాయ ఒక ఆమ్లెట్ వేసేసుకుంటానండి, చాలు ఇంకా బాగా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. మనం ఒక గుడ్డుతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అన్నమాట, గుడ్డు ఉంటే చాలు. సో అలాగే రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఆమ్లెట్ చాలా సింపుల్గా వేస్తానండి. మామూలుగానే ఎగ్ పగల కొట్టేసి ఏంటంటే ఉప్పు కారం వేస్తాను అంతే, అంతకుమించి ఇంకేమేను. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలాగే ఇష్టము. సంవత్సరం తర్వాత ఎంట్రీ ఇచ్చాడండి మా తమ్ముడు. ఇంకా సరిగ్గా ఫేస్ అయితే చూపించలేదు, చూపిస్తాను మీకు. అలాగే సినిమాకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఏంటంటే రాక వచ్చాడు కదా, ఇంకా ఏదో కొత్త సినిమా ఏదో ఆడుతుంది కదా రెడ్ ఏంటో ఉందబ్బా, రెడ్ మూవీకి వెళ్దామని అనుకుంటున్నాము. మా ఆయనగారు టికెట్లు తీస్తా అన్నారు, చూసి ఇంకా సరదాగా అన్ని తీసుకుని అలా 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 షికారికి అలా తిరిగేసి ఇంకా మూవీ చూసి ఇంటికి వస్తామన్నమాట. ఈవినింగ్ ఆ టైం భోంచేసి వెళ్తామండి. ఇంకా కొంచెం సాయంత్రం బిర్యానీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా చికెన్ తెప్పించి బిర్యానీ ఏదైనా చేసి ఇంకా బిర్యానీ శుభ్రంగా తినేసి ఇంకా సినిమాకి వెళ్తాం అన్నమాట. ఓకే, అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ పప్పు టమాటా అలాగే ఎగ్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్. చూస్తూ ఉండండి వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత మేమైతే కలిసి తింటున్నామండి, చాలా హ్యాపీ అనిపించింది. రాక వచ్చాడు తమ్ముడు, తమ్ముడిని ఉన్న 4 రోజులు కూడా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. సో చూడాలి, సో బాగానే చూసుకుంటానులేండి అక్కను కదా, సో చూసుకోకపోతే ఎలాగా. అలాగే పెళ్లి సంబంధాలు కూడా చూడాలన్నమాట వీటికి. చూడడానికి చిన్నపిల్లల్లా కనిపిస్తున్నాడు కదా, సో ఏజ్ మాత్రం ఉందండి. ఇంకా సంబంధాలు అయితే చూడాలి, చూస్తున్నాము. సో చూసారా, మేమైతే సినిమా హాల్కి వచ్చేసాము. సో రెడ్ సినిమాకి వచ్చేసామన్నమాట. సినిమా ఎలా ఉందో చూసి చెప్తాను. ఇంకా చూసారా మా తమ్ముడు ఎలా వస్తున్నాడు వాడు, అలాగే మా పిల్లలు, మా అత్తయ్య, నేను, అలాగే మా తమ్ముడు, మేమందరం కలిపి హ్యాపీగా సినిమా చూడడానికి వచ్చేసాం. ఏంటి పరుగో పరుగో మనం వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, సినిమా 7:30కి, మేము కొంచెం లేట్గా వచ్చాం. వామో సినిమా వేసాడా ఏటా అని అనుకున్నాము. సో తీరా చూస్తే ఇంకా వేయలేదన్నమాట, యాడ్స్ అయ్యే వస్తున్నాయి. మా కోసం పాప్కార్న్ కూడా వచ్చేసిందన్నమాట. పాప్కార్న్ చూస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నాము. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, మా ఫ్యామిలీస్ కూడా బాగా నచ్చిందండి. సూపర్గా ఉంది, అందరూ కూడా చూడొచ్చు. తర్వాత ఇంకా మేము సినిమా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఓకే, మరి ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
ఇదిగోండి మా ఫ్యామిలీ, ఇదిగోండి మా తమ్ముడు.